वेलकम टू अरविंद अकाडमी मन द एक्सलेंट मोस्ट इंपॉर्टेंट चैप्टर इन पर्सेंटेज अंटे एबी रूल प्रोडक्ट ऑफ एबी रूल अने नेर्चुकुंदाम चूद्दाम चूडंडि एबी रूल अंटे एम लेदु రెండు నంబర్ని ప్రొడక్ట్ చేస్తే ఎక్కలే మనం టేబుల్స్ నేర్చుకుంటాం కదా అదే అన్నమాట ఇప్పుడు చూడండి రెండు ఇంటూ మూడు ఈక్వల్ టు ఆరు ఇదే ఏబీ రూల్ రెండు ఈక్వల్ టు ఆరు బై మూడు మూడు ఈక్వల్ టు ఆరు బై రెండు చాలామంది తెలుసు అవునా కదా చిన్నపిల్లలు చెప్తారు బట్ దాని యొక్క అప్లికేషను మనం నేర్చుకోవాలి ఇప్పుడు బాగా వినండి एबी रूल कमेमेंटे फस्ट पाइंट एक्सपेंडिचर एक्सपेंडिचर स्थिर अटे खर्च ने उसे अटे नैन फस्ट को हंड्रेड रूपी की नाक इरव एग्गल अटे एग् एंत पड़ी ईद रूपल तरवा रोजा एन रूपये पड़ती अना अटे पन्े एग्ल वस्तु पन्े अटे अरग्वर कदा अदे अंटे एम फस्ट टाइम ने हड्रेड रूपी तस्क रे सारी नैन हड्रेड रूपी तस्कल का एक्सपेचर चयन मन तस्क्री वे अंदेन तरवा फस्टेम ट्वेंटी अच्छा ऐद तरवा తర్వాత 8 వస్తాయి అప్పుడు ఏమవుతుంది 12 వస్తాయి అంటే ఈ 100 రూపాయల కాగితం సేమ్ ఏ రెండు కేసులు అప్పుడు ఏమవుతుంది ఈ ఎక్స్‌పెండిచర్ సేమ్ అయినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ప్రైస్ పెరుగుతుంది ప్రైస్ పెరిగితే క్వాంటిటీ తగ్గుతుంది ప్రైస్ ఏమ పెరుగుతుంది క్వాంటిటీ తగ్గుతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు ఏబీ రూల్ దేనికి అప్లై అవుతుంది ఏబీ ఈజ్ ఈక్వల్ టు एक्सपेंडिचर इज इक्वल टू प्राइस इनटू क्वांटिटी प्राइस बढ़ते क्वांटिटी ताकत है टू मेंटेन कांस्टेंट एक्सपेंडिचर टू मेंटेन कांस्टेंट एक्सपेंडिचर తెలుగులో దీని ఖర్చు అంటారు దీని వినియోగం అంటారు లేదా వాడకం అంటారు దీని ధర అంటారు ఇది అంటే దీని బట్టి అర్థమైంది ఏంటి ప్రైస్ లో రేషియో a is to b అయితే ప్రైస్ లో రేషియో a is to b అయితే క్వాంటిటీ లో రేషియో b is to a ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే p into q ఏమవాలి ab ba ఎక్స్పెండిచర్ లో రేషియో ఏమవాలి సేమ్ అవ్వాలి ఎక్స్పెండిచర్ లో రేషియో ఏమవాలి సేమ్ అవ్వాలి ఇదే ఏబీ రూల్ ఇదే కదా ఏబీ రూల్ ఇక్కడ చూడండి 2 ఇంటూ 3 6 3 ఇంటూ 2 6 దీని రేషియో ఎంత 2 ఇస్టు 3 దీని రేషియో ఎంత 3 ఇస్టు 2 ఈ రెండు గుణిస్తే 6 ఏ రావాలి 1:1 రెండు సార్లు సేమ్ అవ్వాలి చిన్నప్పుడు నేర్చుకున్న ఒకటో తరగతిలో నేర్చుకున్న రెండో ఏకం అవునా కదా ఇది ఫస్ట్ కాన్సెప్ట్ ప్రైస్ పెరిగితే క్వాంటిటీ తగ్గుతుంది టు మెయింటైన్ కాన్స్టెంట్ ఎక్స్పెండిచర్ ధర పెరిగితే వినియోగం తగ్గుతుంది ధర పెరిగితే వినియోగం తగ్గుతుంది రేపు క్వశ్చన్ ఇస్తాడు ఇలా కాదు ఒక వ్యక్తి కేజీ చక్కెర ధర పెరగడం వల్ల తన వినియోగంలో తగ్గించుకోవాల్సి వచ్చింది అంటాడు ఎంత కేజీ పంచదార ధర 20% పెరిగింది అంటాడు కేజీ పంచదార ధర 20% పెరిగింది అంటాడు అయితే తన వాడకంలో ఎంత శాతం తగ్గించుకోవాలి అంటాడు తన వాడకంలో ఎంత శాతం తగ్గించుకోవాలి అంటాడు అంటే 20% పెరిగింది అంటే ఎంత 1/5 ప్లస్
తగ్గించుకోవాలి ఎంత? ఈ సేమ్ ఎలాగే ఉంటుంది, వన్ ఏమవ్వాలి, యాడ్ అవ్వాలి 16 2/3% అని చెప్పాలి మనం, అంతేనా? ఇది ఇలాగా మన కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసులో చెప్పుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, వి గో ఫర్ నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏబి రూల్. రెండో పాయింట్ బాగా వినండి. ఇప్పుడు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఏమవుతుంది? ఏరియా. అవును కదా, పొడవు వెడల్పు వైశాల్యం. అవునా కదా, బుజండి. సపోజ్ నేను ఇది తీసుకున్నాను అనుకో, దీని ఏమంటారు? దీర్ఘ చతురస్రం, రెక్టాంగిల్ అంటారు. దీర్ఘ చతురస్రం లేదా రెక్టాంగిల్ అంటారు. ఈ మొత్తం ఎంత? 600. దీని వైశాల్యం ఇచ్చాను 600 cm². దీని వైశాల్యం 600 cm². ఇప్పుడు నేనేం చేస్తున్నాను? పొడవును తగ్గించాను. ఇప్పుడు కూడా నాకు 600 cm² కావాలి. ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది లెంత్, ఇది బ్రెడ్త్. అండర్స్టాండ్? ఇప్పుడు ఏం అడుగుతాడండి క్వశ్చన్లో? చాలా ఈజీ క్వశ్చన్స్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై సంథింగ్ పర్సెంట్, బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ డిక్రీజ్డ్ బై సంథింగ్ పర్సెంట్, వాట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ఏరియా, వైశాల్యంలో మార్పు శాతం ఎంత అంటాడు. లెంత్నేమో పెంచాడు, బ్రెడ్త్నేమో తగ్గించాడు, వైశాల్యంలో మార్పు శాతం ఎంత అంటాడు. ఇంకోటి, ఇఫ్ ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, దెన్ హౌ మచ్ పర్సంటేజ్ బ్రెడ్త్ ఈస్ డిక్రీజెడ్, హౌ మచ్ పర్సంటేజ్ బ్రెడ్త్ ఈజ్ డిక్రీజెడ్ టు మెయింటైన్ కాన్స్టెంట్ ఏరియా. ఈ బేసిక్ క్లాసులు అమ్మా, నెక్స్ట్ మీకు చెప్పేటప్పుడు మొత్తం ఈ కాన్సెప్ట్ని గుర్తు చేస్తాను, స్లైడ్స్ వేసి మొత్తం మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇది లెంత్, లెంత్ పెరిగితే బ్రెడ్త్ తగ్గాలి టు మెయింటైన్ కాన్స్టెంట్ ఏరియా. వైశాల్యం స్థిరంగా ఉండాలంటే పొడవు పెరిగితే వైశాల్యం, పొడవు పెరిగితే ఎడల్పు తగ్గాలి టు మెయింటైన్ కాన్స్టెంట్ ఏరియా. వైశాల్యం స్థిరంగా ఉండాలంటే పొడవును పెంచాము, ఎడల్పును తగ్గిస్తేనే రెండు సేమ్ అవుతాయి. చూడండి, సపోజ్ నేను ఇది 30 అనుకున్నాను పొడవు, ఇది 20 అనుకున్నాను వెడల్పు. 600 పొడవు ఎడల్పు ఇజ్ ఈక్వల్ టు ఏరియా 30 × 20 = 600. అంతేనా? ఇప్పుడు నేను పొడవును తగ్గించాను. ఎంత తగ్గించాను? 50 తగ్గించాను. ఇప్పుడు ఇదేమవ్వాలి? 600 అవ్వాలి, అంటే 40. మీరు ఇక్కడ ఏం గమనించారు? మీరు ఇక్కడ ఏం గమనిస్తున్నారంటే, పొడవుని సగానికి తగ్గిస్తే వెడల్పు సగానికి పెరుగుతుంది. పొడవుని సగానికి తగ్గిస్తే వెడల్పు సగానికి పెరుగుతుంది. చూడండి, లెంత్ ఈజ్ డిక్రీజ్డ్ బై హాఫ్, ఏమవుతుంది? బ్రెడ్త్ కూడా హాఫ్ ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా, సింపుల్. ఫస్ట్ లెంత్ రేషియో అర్థం చూడండి, లెంత్ రేషియో, లెంత్ ఎంత ఉండేది ఫస్ట్? 30 ఉండేది, తర్వాత లెంత్ ఏమైంది? 15 అయింది. బ్రెడ్త్ రేషియో చూడండి, బ్రెడ్త్ 20 ఉండేది, 40 అయింది. 15 1 15 1, ఓకే 15 2, 20 1 20 2. లెంత్ రేషియో 2:1, బ్రెడ్త్ రేషియో 1:2. టు మెయింటైన్ కాన్స్టెంట్ ఏరియా, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి, సో దట్ 2 ఇంటూ 1
ఇస్ టు 1:2 ఏమవుతుంది 2:2 దట్ ఈస్ 1:1 సరిపోయింది కదా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా దీన్ని మనం సార్ ఈ క్వశ్చన్ ఇచ్చారనుకో మెన్చురేషన్ క్షేత్రమితలు ఇచ్చేశారు చాలా ఇబ్బంది పడతారు స్టూడెంట్స్ ఏమి లేదమ్మా ఒక దీర్ఘచతురస్రం వైశాల్యం స్థిరంగా ఉండాలంటే పొడవును పెంచితే వెడల్పును తగ్గించాలి అంతేనా ఈ పాయింట్ మీరు అడాప్ట్ చేసుకోవాలి అండర్స్టాండ్ చేసుకోవాలి ఎగ్జిక్యూట్ చేయాలి అప్లికేషన్ ఓరియంటెడ్లో చదవాలి వాట్ ఈజ్ నెక్స్ట్ నెక్స్ట్ ఏబి రోల్ 3 ఏబి రోల్ 3 స్పీడ్ ఇంటూ టైమ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ వేగం ఇంటూ కాలం ఇస్ ఈక్వల్ టు దూరం అంతేనా కదా ఇప్పుడు సపోజ్ కొన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి 80 కిలోమీటర్స్ ఉంది 80 కిలోమీటర్స్ ఉంది ఫస్ట్ ఏమో సమ్ స్పీడ్ వెళ్తున్నాం తర్వాత స్పీడ్ని పెంచాం దీనివల్ల టైంలో మార్పు అయింది అంటారు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు వస్తే ఏం చేయాలనేది స్పీడ్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అనేది చెప్తుంది దీనే ఏబి రూల్ అంటారు అంతేనా కదా సపోజ్ చూడండి ఇక్కడ 80 కిలోమీటర్స్ ఉంది 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఏ రకంగా అడుగుతాడు ఎగ్జామ్లో చెప్తాను చూడండి 20x4 రాయచ్చా 16x5 రాయచ్చా ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే If the speed of a man is decreases by 4 km per hour, if the speed of man decreases by 4 km per hour, by doing so, ఈ విధంగా చేయడం వల్ల he reaches 1 hour late. ఫైండ్ ద డిస్టెన్స్ అంటాడు ఫైండ్ ద డిస్టెన్స్ అంటాడు అయిపోయింది క్వశ్చన్ డిస్టెన్స్ అంటే 80 కిలోమీటర్స్ ఎక్కాలే టేబుల్స్ వస్తే చాలు ఒక వ్యక్తి 80 కిలోమీటర్లు అనేవాడు క్వశ్చన్లో ఒక వ్యక్తి గంటకి 4 కిలోమీటర్ల వేగం తగ్గించడం వలన అతను ప్రయాణకాలం 1 గంట ఎక్కువ తీసుకుంది అయితే అతను ప్రయాణించిన దూరం ఎంత అంటాడు ఇంతే అయిపోయింది బేసిక్ కదా బేసిక్ క్వశ్చన్ని కూడా మనం ఈ ప్రోడక్ట్ ఆఫ్ ఏబి రూల్లో వేయాలి ఎక్కలే ఇప్పుడు 10x2.5 రాస్తామా 5x2 కూడా రాయొచ్చు అదే ప్రోడక్ట్ ఆఫ్ ఏబి రూల్ అంటే ఇది అంటే ఏంటి ఇక్కడ స్పీడ్స్ రేషియో ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టైం రేషియో అందుకే మనం S1/S2 ఈజ్ ఈక్వల్ టు T2/T1 అంటాం అక్కడ ఇవన్నీ టైం అండ్ డిస్టెన్స్లో చెప్తాను అద్భుతంగా ఇలాంటి క్వశ్చన్స్ అంటే స్పీడ్ రేషియో ఏ ఈస్ టు బి అయితే టైం రేషియో B:A అవుతుంది టు మెయింటైన్ కాన్స్టెంట్ డిస్టెన్స్ సేమ్ ఇక్కడ ఏం సేమ్ డిస్టెన్స్ సేమ్ అర్థమైందా లేదా ఏబి రూల్ త్రీ ఓకేనా నెక్స్ట్ సారీ నెక్స్ట్ మ్యాన్ నంబర్ ఆఫ్ మెన్స్
ఒక 10 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, 5 రోజులు పనిచేశారు, మెన్ ఇన్ టు డేస్ ఈజ్ ఈక్వల్ టు వేజెస్, మ్యాన్ ఇన్ టు డేస్ ఈజ్ ఈక్వల్ టు వేజెస్, అవునా కదా? చూడండి, నంబర్ ఆఫ్ డేస్ పెరిగాయనుకో, నంబర్ ఆఫ్ డేస్ పెరిగాయనుకో, ఏమవుతుంది? దాని యొక్క ఎఫిషియన్సీ తగ్గుతుంది. అంటే ఇక్కడ ఎఫిషియన్సీ అని రాయాలి, అంతేనే కదా? టు కాన్స్టెంట్, టు మెయింటైన్ కాన్స్టెంట్ రూపీస్, సమ్ రూపీస్ వస్తుంది అన్నమాట, అంతేనే కదా? వినండి, పర్సన్స్ ఎక్కువ చేరారనుకో రోజులు తక్కువ అవుతుంది పని, పర్సన్స్ ఎక్కువ చేరితే రోజులు తక్కువ అవుతుంది వర్క్, అంతే కదా? మ్యాన్ ఇంటూ డేస్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ అనేది వేజెస్ పెట్టిస్తాం కాబట్టి వర్క్ అని రాయాలి ఇక్కడ. మ్యాన్, మ్యాన్ ఇప్పుడు 1:2 ఉన్నారనుకో, డేస్ ఏమవుతుంది? 2:1 అవుతుంది, అంతేనా? ఇది రూల్ నెంబర్ 4. అదే ఇలా చాలా ఉంటాయమ్మా, ఇవి చాలా ఉంటాయి, మీరు అప్లికేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలు, అప్లికేషను చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలు. ఓకేనా? ఇలాగ ఈ ఏబి రూల్ని యూజ్ చేసి మనం ఏమేమి నేర్చుకున్నామో చెప్పాం. క్వశ్చన్స్ని ఈ ఏబి రూల్ బట్టి డిఫరెంట్గా ఎలా చేయడం నేర్పిస్తాను. ఇప్పుడు ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవసరం లేదు. ఫస్ట్ 20% పెంచాడు, 25% ఇంక్రీజ్ చేశాడు అన్నాడు అనుకో. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని శాలరీ ఫస్ట్ 20% పెరిగింది, తర్వాత 25% పెరిగింది, ఓవరాల్గా ఎంత శాతం పెరిగింది అంటాడు. అప్పుడు ఏం చేస్తాం మనం? 20% అంటే 1/5 ఉండేది ఏమైంది? 6 అయింది. ఇది ఏ గురించి. తర్వాత ఏమైంది? 25% పెరిగింది అంటే 1/4, 4 ఉండేది ఏమైంది? 5 అయింది. ఇప్పుడు ఫలితం ఇంకేం కావాలి? సి అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలా? 20 30 5 6 5 4 మళ్ళీ కొట్టేయచ్చు, 2 3 2 2 ఏమైంది? 2 ఉండేది 3 అయింది. ఎంత పెరిగింది? 1 పెరిగింది 2 × 100 అంటే ఎంత? 50% అంటే ఎంత? 50%. ఇలా ఇచ్చి ఇంతకు ముందులా కాకుండా చాలా సపోర్టివ్గా ఇచ్చింది, ఇలా కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఒక వ్యక్తి జీతం ఉంది, ఫస్ట్ 20% పెరిగేది, తర్వాత 20% తగ్గింది, అయితే రిజల్ట్ అంటే ఏమైంది అన్నాడు. ఇలా 25% పెరిగింది అంటే మీరు ఫాస్ట్గా ఉండాలి, చాలా స్పీడ్గా, 1/4 + 1/5 - ఏనా? చూడండి, ఏ పి సి, ఈ మనిషినే ఏ అనుకోవాలి, బి అనుకోవాలి, సి అనుకోవాలి, మనిషి ఏ స్టేజ్, బి స్టేజ్, సి స్టేజ్. చూడండి, 4/5 - 4:5 పెరిగింది కాబట్టి 4:5, తగ్గితే 5:4, ఇక్కడే కొట్టేయచ్చు, 1 1. ఏమైంది? కాన్స్టెంట్, మార్పు రాలేదు. ఇలాంటి క్వశ్చన్ కూడా ఇస్తాడు, ఒక వ్యక్తి యొక్క జీతం 20% పెరిగింది, తర్వాత 20% తగ్గింది, ఫలిత జీతంలో మార్పు ఎంత అంటాడు. మార్పు ఎంత అంటే ఏమో ఇక్కడ కాన్స్టెంట్, ముందు ఎలా ఉందో అలాగే ఉంది, అంతేనా? ఇలాంటి క్వశ్చన్ కూడా ఇస్తాడు. నెక్స్ట్,
క్వశ్చన్ నెంబర్ 3, ఒక వ్యక్తి జీతం 20% తగ్గింది. ఇప్పుడు 16 2 by 16 1 by 6 సింపుల్ తెలిసిన వాల్యూ తీసుకుందాం. 16.66% తగ్గింది. ఇప్పుడు ఏమైంది అంటాడు, 2 తగ్గాయి కదా, ఖచ్చితంగా ఆన్సరు తగ్గాలి. అది ఎలాగనే చూద్దాం. లేదు సార్ ఫార్ములా యూజ్ చేస్తాం సార్ అంటే ఆర్హెచ్ కొట్టు ఎక్స్ పర్సంటేజ్ ప్లస్ వై పర్సంటేజ్ ఎక్స్ వై బై 100 అంటాం సార్ అంటే ఇక్కడ -20 -16.66 ఓకే చేయాలంటే కొంచెం పాయింట్లు కాబట్టి కష్టము. ఈ మల్టిపుల్ చేయాలి కొట్టేయాలి కష్టం కాబట్టి ఈ ప్రాసెస్ మీకు కాకుండా డైరెక్ట్గా మీరు చేయాలంటే ఏం చేయాలంటే ఇది 20% అంటే 1/5 16.66 అంటే 1/6 తగ్గింది. 5 ఉండేది 4 అయింది, 4 ఉండేది 5 అయింది. ఇది కొట్టేయండి, 3 వచ్చి 2 అంటే 1 రూపాయి తగ్గింది. 3 రూపాయలు ఇంటూ 100 అనేస్తాం కదా స్పీడ్గా, అంటాం కదా 33.33% అనేసి. అంటే అప్లికేషన్ నేర్చుకోవాలి కదా. అప్లికేషన్ వస్తే మీకు ప్రోడక్ట్ ఆఫ్ ఏబి రూల్ వస్తే మీతో అన్నీ వస్తాయి. అర్థమైందా ఏబి రూల్? వెరీ గుడ్. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇప్పుడు ఇంకో రకం క్వశ్చన్ ఇస్తాను. ఎలాగ 2 పెరిగాయి 2 తగ్గాయి ఇచ్చాము, 1 పెరిగింది 1 తగ్గింది ఇచ్చాను, ఇంకోటి ఫస్ట్ తగ్గింది ఇస్తాను 20%, తర్వాత పెరిగింది ఇస్తాను, చేంజ్ ఏమైంది కనుక్కోవాలి. తగ్గిందంటే 1/5 ఉండేది 4 అయింది, పెరిగిందంటే 1/6 ఉండేది 7 అయింది. మల్టిప్లై చేయడమే, మరి ఏం చేయలేము. 35 30 28 ఎంత తగ్గింది, 2 రూపీస్ తగ్గింది. ఎంతలో? 30 రూపీస్లో. 20/3 అంటే 3 6 18 ఇలాగ క్వశ్చన్లు మనం ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ క్వశ్చన్లు ఇలాగే ఉంటాయి పర్సంటేజ్లో, అంతేనా? ఇది ఏబి రూల్ యొక్క చిన్న కాన్సెప్ట్ అప్లికేషన్. ఇది నెక్స్ట్ మనం రెక్టాంగిల్ గురించి చెప్తాను. నేను రెక్టాంగిల్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఏరియా ఇస్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, ఓకేనా? ఇది మీకేం చెప్తాను. ఇప్పుడు పెరిమీటర్ ఉంది, పెరిమీటర్ అంటే చుట్టుకొలత, చుట్టుకొలత అంటే మొత్తం చుట్టేసి రావాలి. 2 ఎల్లు 2 బీలు ఇప్పుడు ఏమిస్తాడంటే క్వశ్చన్ లెంగ్త్, లెంగ్త్ 20% పెరిగితే బ్రెడ్త్ 16.66% పెరిగితే
ఏరియా ఏమవుతుంది అని అడుగుతాడు ఫస్ట్. ఇలాంటి సందర్భాల్లో మీరు భయపడకూడదు. క్వశ్చన్ ఫస్ట్ చూస్తేనే దీర్ఘచతురస్రం అనే మాట పక్కన తీసేయండి. ఫస్ట్ ఏం చెప్పాడు, ఒక 20% పెరిగింది, తర్వాత 20% పెరిగింది, రెండు ఇంక్రీజ్ అయ్యాయి కదా. మనం ఏమలేదు, ఎల్ 20% పెరిగిందంటే డైరెక్ట్గా వేస్తున్నా 5:6 అని ఈ థాట్ రావాలి మీకు. 20% అంటే ఎంత, 1/5 ఒకటి పెరిగింది, 16.66% అంటే 1/6, 6 ఉండేది ఒకటి పెరిగింది, 6 కొట్టియచ్చు ఇలాగా 5:7 అంటే 2 రూపాయలు పెరిగింది. 5 రూపాయలు ఇంటూ 100 అంటే ఎంత, 40% అంటే 40% అవునా. ఎలాగా చేయొచ్చు, లేదా నేను మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాను, మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్, మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాను. వాట్ ఇస్ మీన్ బై మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్, ఇప్పుడు చూడండి ఏ అనేది ఉంది, వైశల్యం ఉంది. ఫస్ట్ టైం పెంచాను 20% పెంచాను, 20% అంటే ఎంత, 1/5 కదా, 5 ఒకటి ఎక్కువైంది అంటే 6/5, ఏ ఇంటూ 6/5. తర్వాత ఏమైంది, మళ్ళీ పెరిగింది 16.66 అంటే 1/6, ఏమైంది, 6 ఉండేది ఎంత అయింది, 7 అయింది 7/6. ఈ 6 కొట్టేశాను, ఏ ఇంటూ 7/5 1/5 అంటే 20, 1/5 అంటే 20, 7/5 అంటే 140% ఆఫ్ ఏ, ఏ 100 ఉండేది 140% అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు, ఎంత ఇంక్రీజ్ అయినట్టు, 40% ఇంక్రీజ్ అయినట్టు. దీన్నే మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అంటారు, కొన్ని బుక్కుల్లో ఇలా ఉంటాయి. అంటే ఒక స్టూడెంట్ అంటే ఏదైనా ఒక బుక్ చూసింది అక్కడ, ఆ బుక్లో ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే చాలు, ఖచ్చితంగా అది జాబ్ వస్తుంది. అది ఓకేనా, అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ నెసరీ, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం చదువుతుంది మనకి కళ్ళ ముందు అర్థం అవ్వాలి, అర్థమైతేనే నెక్స్ట్ పేజీకి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళలేము. ఓకేనా, ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు ఇదే రెక్టాంగిల్లో, సారీ నెక్స్ట్ పేజ్కి, ఇదే రెక్టాంగిల్లో నేను మీకు ఇప్పుడు పెరిమీటర్ గురించి, పెరిమీటర్ అయితే ఏమవుతుంది చూస్తాను. ఈ వస్తుంది అది ప్రస్తుతానికి, ఓకే. లెంత్ 20% పెంచారు, లెంత్ 20% పెంచారు, బ్రెడ్త్ని 20% పెంచారు అన్నారనుకో, పెరిమీటర్ ఏమవుతుందో చెప్పచ్చు. ఎందుకంటే ఇది 2 ఇంటూ సంథింగ్, ఈ వాల్యూ పెరిగింది, ఈ వాల్యూ పెరిగింది, ఏదో ఒక చూడండి. ఫస్ట్ పెరిమీటర్ పి అనుకున్నాను అనుకో, ఫస్ట్ లెంత్ని 20% పెంచాను, 2 ఇంటూ లెంత్లో ఎంత మారిపోయింది, 120/100L, బ్రెడ్త్లో 20% పెరిగింది. అవునా కదా. ఇప్పుడు 2 ఇంటూ 120/100 ఆఫ్ ఎల్ ప్లస్ బి కదా, అంటే ఇది ఎక్స్ట్రా కదా, 20% ఇంక్రీజ్ పెరిమీటర్లో, 20% ఇంక్రీజ్ అంటే లెంత్ బ్రెడ్త్ని 20% పెంచితే పెరిమీటర్లో కూడా 20% పెరుగుతుంది. సేమ్ అమౌంట్లో పెంచాలి, సేమ్ అమౌంట్లో తగ్గించాలి. అప్పుడే మనం
పెరిమీటర్ అంటే చుట్టుకొలతలో మార్పు అనేది మనం చూడొచ్చు. ఏది ఈ దీర్ఘచతురస్రం బట్టి. ఇదేంటిది? దీచ దీర్ఘచతురస్రం. ఈ దీర్ఘచతురస్రంలో సేమ్ అమౌంట్లో లెంత్ పెంచితే, సేమ్ అమౌంట్లో బ్రెడ్త్ పెంచితే, సేమ్ అమౌంట్లో పెరిమీటర్ చుట్టుకొలత అనేది పెరుగుతుంది. అంతేనా? ఇదే అర్థం. ఒకవేళ ఏంటి సార్ సేమ్ అమౌంటే మాట్లాడుతున్నారు, సేమ్ అమౌంట్ కాకపోతే ఏంటి అంటే చూద్దాం. నేను ఇంతవరకు ట్రై చేయలేదు, ఇప్పుడే మీ ముందు నేను మీకు చేసి చూపిస్తాను. వాట్ ఇఫ్ ఏమవుతుందో చూద్దామమ్మా. లెంత్ని 20% పెంచి బ్రెడ్త్ని 10% తగ్గిస్తే, డిఫరెంట్ డిఫరెంట్ రేషియో తీసుకున్నాను, పెరిమీటర్ చేంజ్ ఏమవుతుంది, చుట్టుకొలతలో మార్పు ఏమవుతుంది అనేది అడిగాడు. క్వశ్చన్, కొత్త క్వశ్చన్ అడగచ్చు 2021లో. అవ్వచ్చు, అంతేనా? ఇప్పుడు పెరిమీటర్ ఈక్వల్ టు 2 × L + B. కాబట్టి దీన్ని ఎంత పెంచితేనే అంతే, ఇది ప్రోడక్ట్ 2 × సంథింగ్ కదా. పెంచితే పెంచాలి, తగ్గిస్తే తగ్గించాలి. దీన్ని పెంచి దీన్ని తగ్గిస్తే ఇబ్బంది అవుతుంది. ఎలాగంటే చూపిస్తాను చూడండి. 2 × లెంత్ పెంచాం కదా, ఏమైంది 120. బ్రెడ్ తగ్గించాం కదా అంటే 90. ఇప్పుడు దేనికి ఆమందిస్తాం మనం? దేనికి కామన్ తీయాలి? ఇప్పుడు చూడండి, పోనీ 30 తీద్దాం కామన్. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది అప్పుడు? మనకు కావాల్సిందంటే L + B, 2 × L + Bతో కంపేర్ చేస్తాం. కానీ 2 × L + Bతో కంపేర్ చేస్తాం కానీ 2 × 30 = 60% ఆఫ్ 4L + 3B అంట. ఇది ఇర్రెగ్యులర్గా ఉంది ఈ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ నచ్చలేదు. అంటే ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఇచ్చాడు అనుకో, ఇలాగ ఒక దీర్ఘచతురస్రంలో పొడవుని 20% పెంచాడు, వెడల్పును 30% తగ్గించాడు, అయితే దాని యొక్క చుట్టుకొలతలో మార్పు శాతం ఎంత అన్నాడు అనుకో, వీ కెనాట్ ఫైండ్, మనం కనుక్కోలేము. ఎందుకంటే ఇక్కడ మనం ఫాల్స్ లాక్కుపోతున్నాం కదా. అంటే పెంచితే ఒకే వాల్యూ పెంచాలి, తగ్గిస్తే ఒకే వాల్యూ తగ్గించాలి. ఇట్ మస్ట్ బి. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందనుకుంటాను. రెక్టాంగిల్